నమస్కారం. శ్రీ ఆరాధ్య వార్తలకు స్వాగతం. 6 దశాబ్దాల కల సాకారమై అర్ధ దశాబ్దం గడిచిన వేళ 5 ఏళ్ల స్వపరిపాలనా ఉత్సవాలను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. నల్గొండ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ బాబు నాయక్ ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలపై బాలు నాయక్ మాట్లాడారు. అంతకు మునుపు అమరవీర స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, గుండీ సునీత, జేసీ రమేష్, డీసీపీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తిని జిల్లా అధికారులు ఈనాడు రైతు సేవలో వ్యవసాయ శాఖ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిరుధాన్యాల సాగు ఈనాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చిరుధాన్యాల యొక్క ప్రాధాన్యత ఎంతగా పెరిగిందో అందరూ తెలుసు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి చిరుధాన్యాల సాగు చేయాలనేటువంటి అదేవిధంగా రైతు విజ్ఞాన యాత్ర జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించినటువంటి ఒక చిత్రం చూస్తూ ఉన్నాం. విత్తనాల మేళ చేస్తూ నాణ్యమైనటువంటి విత్తనాలను రైతులకు అందించినటువంటి సదాశయంతో ఈనాడు వ్యవసాయ శాఖ అటు ఉద్యానవన శాఖ నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం అనేటువంటి నినాదంతో ఈనాడు శాఖ ముందుకు వస్తుంది. కాబట్టి అలాంటి నేలను కాపాడుకోవాలి. విజయం కావడానికి ప్రతి శాఖని ఈనాడు సమున్నతంగా తెలంగాణ రాష్ట్ర వేడుకల్ని జరుపుకునేటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు భువనగిరి మరి ఎమ్మరావు గారు, జనార్దన్ రెడ్డి గారు, ఎంపీడీఓ గారు, మిగతా స్థానిక మండల అధికారులు మరి జిల్లాల ఆయా మండలాల నుంచి అధికారులందరికీ అంతేకాకుండా పిసిపిఎన్డిటి గర్భస్థ పిండాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 900 మంది స్త్రీలు మాత్రమే నిష్పత్తి కలిగి ఉన్నారు. దీనిని సమాన నిష్పత్తి పెంచేలా చర్యలు తీసుకుంటామని గౌరవ జిల్లా వైద్యాధికారితో ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సీజన్ వ్యాధులైన డెంగీ, మలేరియా, అతిసార మరియు తదితర వ్యాధుల నివారణ చర్యలు మరి 108 అత్యవసర వైద్య సేవలు, 102 తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ, బాలల ఆరోగ్య సంరక్షణ, గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందించడం మరి ఇలాంటివి కాకుండా బోడి గుట్టలపై అగే సెక్టర్స్ రాచకొండలో అర్థహారాన్ని అటవీ సరిహద్దు పథకాల పైన మరి శృతివరాన్ని చౌతుప్పల రైతులతో ఆ శృతివరాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈనాడు గౌరవ కలెక్టర్ గారు అర్థహారాన్ని ప్రారంభించినటువంటి చూడొచ్చు. ఇక దయచేసి మమ్మల్ని చంపకండి, మీరు మమ్మల్ని రక్షించండి, మేము మిమ్మల్ని రక్షిస్తా అనేటువంటి నినాదంతో ఈనాడు హరితహారానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అందరూ తెలిసినటువంటిది. వారు కూడా ఫోటో సెషన్ ఆ తర్వాత బతుకమ్మ అనగానే ఒక సాంస్కృతిక మంత్రం అలాంటి దేవదేవుడు మన తెలంగాణలో ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దివ్యాశిస్సు తెలంగాణపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. మన యొక్క మనసులో తెలుపుకోవడం జరుగుతుంది. వారికి ఈ కార్యక్రమాన్ని చేసేది వారందరికీ వారికి వినిపించేందుకు వారికి శకటాల యొక్క ప్రదర్శన
Thank you.
Thank you.
ఇప్పుడు కార్డు ఇచ్చిండ్రు రమ్మని 2 తారీఖు 2 సంవత్సరాల నుంచి వచ్చినాం కదా, అంటే సాల్వ కట్టిండ్రు సన్మానం చేసిండ్రు. ఇప్పుడు మేము అడగబోతున్నాం మాకు ఎవరు వారు ఏం పలకరించి ఎవరు ఆడ మీకేమైంది ఇబ్బంది? మాకు ఒక జరిగిపోయింది 22 నెలలకు ఒక జరిగిపోయింది. ఇట్లాంటివి ఉద్యోగం ఇచ్చారు మరి ఈరోజు తెలంగాణకు కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి అమరుల కుటుంబాలను మరి ఇన్విటేషన్ ఇచ్చి ఇక్కడ గౌరవమైనటువంటి స్థానంలో ఉంచవలసిన వాళ్ళ కుటుంబాలను మరి ఎటువంటి స్టేజ్ మీదకి కానీ అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యక్రమానికి కానీ ఆహ్వానించకపోవడము ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయకపోగా కేవలము తెలంగాణకు వ్యతిరేకం చేసేటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి క్యాబినెట్ హోదాలు ఇచ్చి మరి ఈనాడు నిరంకుశ పాలన చేస్తున్న కేసీఆర్ గారి దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కేసీఆర్ గారు మీరు ఏదైతే వీళ్ళంతా ఈ కుటుంబాలు ఏది తెలంగాణ ఏడికెళ్ళి వచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కనీసము వాళ్ళకు ఈ అమరుల కుటుంబాలకు ఇండ్లు కూడా లేవు, వాళ్ళకు కనీసం వసతులు కూడా లేవు. ఈ వసతులు కల్పించాలని ప్రభుత్వము ఈనాడు వాళ్ళ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి మరి అధికార దుర్వినియోగం చేసుకుంటూ తెలంగాణకు వ్యతిరేకం చేసినటువంటి వ్యక్తులందరికీ క్యాబినెట్ హోదా కల్పిస్తూ వాళ్ళని వెంట వెతున్నటువంటి సీఎంకు సిగ్గు క్షణం లేదా అని ఈ సందర్భంగా అడుగుతూ వాళ్ళ కుటుంబాలను గౌరవించినప్పుడే ఈ తెలంగాణ ప్రజలందరినీ గౌరవించినట్టు అవుతుంది. ఈ తెలంగాణ ప్రజలను గౌరవించినట్టు కావాలంటే ముందు ఈ తెలంగాణ అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇల్లు కావాలి సార్ మా కుటుంబాలను కుసబెట్టి సాధన తక్కువే. మా పిల్లలు పోయిన ప్రాణాలు తిరిగినాం. కాకుండా మేము అనేది ఏంటంటే అమరవీరులు చేసిన త్యాగాన్ని నీరు కార్చకండి. గవర్నమెంట్ నేను కోరుకున్నది ఒకటే, అంటే జూన్ 2 తారీఖు వాళ్ళ అమరవీరుల స్థూపానికి దండలేసిరు. కనీసం ఇన్ని స్థలాలు పెట్టిన ఎలక్షన్లు అయినాక ఏ స్టేజ్ మీద అన్నా అమరవీరుల స్థూపానికి దండలేసిరా. మొత్తము స్టేజీల మీద అమరవీరులు ఎందుకు మర్చిపోతున్నారు? ఏ జిల్లాలో అయితే ప్రోగ్రామ్ పెడుతున్నారో
ఆ జిల్లాల ఆ అమరవీరుల పేరు పెట్టాలి స్టేజ్కి కానీ ఆ ప్రాంగణానికి కానీ. కానీ అలాంటి ప్రాంగణాలకు పేరు పెట్టకున్నా కానీ పర్వాలేదు కానీ అమరవీరులు అనేదే మర్చిపోయింది. అంటే తెలంగాణ వచ్చి ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలలో అమరవీరులే లేకుండా పోతున్నారు. నెక్స్ట్ ఇయర్ కాకుండా ఇంకా కొన్ని సంవత్సరాలు వెనక పదవులు ఉంటాయి పోతాయి. ఎవరే కానీ మాజీ ఎమ్మెల్యే మాజీ సీఎం మాజీ ఎంపీ మాజీ కలెక్టర్ మాజీ అన్ని మాజీ వస్తాయి. కానీ అమరవీరులకు మాజీ లేదు. స్థిర కాలం వీళ్ళు పుట్టిన ఉన్నంత కాలం కూడా అమరవీరుల త్యాగం ఉంటుంది. అమరవీరులు ఉంటున్నారు 4 కోట్ల మంది గుండెలు కాబట్టి అమరవీరులు మర్చిపోవద్దు. మాకు మీరు ఎలాంటి సహాయం చేయకుండా మేము బతుకుతాం కానీ మా పిల్లల త్యాగాలు మర్చిపోతే మేము బతకలేము. మా గుండె గాయం అవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మలిగొండ మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఈరోజు 5వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఆర్ఓ ఎంపీడీఓ ఏసీపీ అగ్నిమాపక కార్యాలయం మరియు తెలంగాణ తల్లి విగ్రహం ముందు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అమరుడైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ వారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఉత్తిరేడిగూడెం గ్రామంలో ఈరోజు 5వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సర్పంచ్ మాకుల సత్యం ఉప సర్పంచ్ నందు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
అయితేనేమి సర్పంచులు గారైతేనేమి అందరూ కూడా మంచిగా ఉత్సాహంగా ఉండి మరి మా పాఠశాల అభివృద్ధి కొరకై మీరందరూ పాటు పడాలని చెప్పేసి ప్రాధాయపడుచున్నాను కోరుచున్నాము. మరి మీరంతా కూడా ఈ మరి పాఠశాల స్కూల్స్లో కూడా చెట్లన్నీ కూడా ఎండిపోతున్నాయి, మరి వాటికి కూడా కొంచెం సర్పంచ్ గారు మాకు ఇదివరకు కూడా మీ పిల్లలు మీ యొక్క పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు ఇద్దామన్న ఉద్దేశమే ఉండే కానీ మరి ఎండలు విపరీతంగా ఉండడం వలన మరి మీరు ఉంటామంటే సహకరిస్తామంటే ఓకే, కానీ మరి ఇల్లు తిరగలేకపోతున్నామేమో మరి అనిపిస్తుంది. మీరు ఓకే అంటే మేము కూడా రావడానికి సిద్ధమే. బడిబాట కార్యక్రమం కూడా ఉన్నది రేపు 14th నుంచి జూన్ 14 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం ఉంది కాబట్టి మీ అందరి సహకారాలు తప్పకుండా మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ఈసారి మనకు స్ట్రెంత్ పెరగాలి, ఎందుకంటే ఈసారి మనకు 15 పిల్లలు బస్వాపూర్కి వెళ్ళిపోతారు 6th క్లాస్కి, ఇక మిగిలిన పిల్లలు ఒక 40 కూడా ఉంటారో ఉండరు. కాబట్టి మరి రేషనలైజేషన్ ఉంది ఈ సంవత్సరం, రేషనలైజేషన్లో మరి మనకు 3 పోస్టులు పోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుతున్నాను. మీ వంతుగా మీరు తప్పకుండా మీ పిల్లల్ని న్యాయం చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇస్తున్నానండి. తెలంగాణ రాష్ట్ర 5వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు భువనగిరి పట్టణానికి చెందిన పచ్చపల్ ఏహెచ్పిఎస్ స్కూల్లో చైర్పర్సన్ తీగల జయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మహిపాల్, వెంకట్, అమర్ తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. Thank you.